వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. హోటల్ యజమాని విస్తరి వేసి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు ఆ వ్యక్తి అడిగాడు భోజనానికి ఎంత తీసుకుంటారు అని. 20 రూపాయలని చెప్పాడు. ఆ వ్యక్తి తన చిరిగిన చొక్కా జోబులో నుంచి నలిగి ముడతలు పడిన 10 రూపాయల నోటు తీసి యజమాని వైపు చేయి చాచాడు. నా చేతిలో ఇవే ఉన్నాయి, వీటికి ఎంత వస్తే అంతే పెట్టండి చాలు, ఉత్తి అన్నమైనా పర్వాలేదు, కాస్త ఆకలి తీరితే చాలు, నిన్నటి నుంచి ఏమీ తినలేదు అని అంటాడు. ఆ మాట చెప్పడానికి ఆయన మాటలు తడబడుతున్నాయి, గొంతు వణుకుతోంది. హోటల్ యజమాని అన్నీ ఆయన విస్తరిలో వడ్డించాడు. నేను ఆయన భోజనం చేయడాన్ని చూస్తూ నిలబడ్డాను. ఆయన కంటి నుండి కన్నీళ్లు సన్నగా జారుతున్నాయి. వాటిని తుడుచుకుంటూ చిన్నపిల్లాడిలా నెమ్మదిగా భోజనం చేస్తున్న ఆయన్ని పక్కన కూర్చున్న వ్యక్తి అడిగాడు, మీరెందుకు కన్నీరు పెడుతున్నారో తెలుసుకోవచ్చా అని. ఆయన ఆ మాట అడిగిన వ్యక్తి వైపు చూసి కళ్ళు ఒత్తుకుంటూ ఇలా చెప్పాడు, నా గత జీవితం గుర్తుకొచ్చి కన్నీళ్ళు వచ్చాయి. నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి, 3 మంచి ఉద్యోగాలు ఉన్నాయి. నేను కూడబెట్టిన ప్రతి పైసా వాళ్ళ ఉన్నతి కోసమే ఖర్చు పెట్టాను. దానికోసం నేను నా యవ్వనాన్ని, 30 సంవత్సరాల సంసారిక జీవితాన్ని కోల్పోయి సాదా జీవితం గడిపాను. అన్నిటికీ నా వెన్నుముఖై నిలిచిన నా భార్య నన్ను ఒంటరి వాడిని చేసి ముందే వెళ్ళిపోయింది. ఆస్తి పంపకాలు చేయడం మొదలుపెట్టినప్పటి నుండి నా కొడుకు కోడలు నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టారు. వాళ్లకు నేను భారం అవ్వడం మొదలైంది. ఎంత ఒదిగి ఉంటున్నా నన్ను వాళ్ళు అంత దూరం పెట్టనారంభించారు. నేను వృద్ధుడిని కదా, కనీసం నా వయసుకైనా గౌరవం ఇవ్వచ్చు కదా, అదీ లేదు. వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాతనే నేను భోజనానికి వెళ్ళేవాడిని. అయినా అప్పుడు కూడా తిట్లు చిత్కార్యాలు తప్పేవి కావు. భోజనం కన్నీళ్లతో తడిసి ఉప్పగా అయ్యేది. మనవాళ్ళు కూడా నాతో మాట్లాడేవాళ్ళు కాదు, వాళ్ళు అమ్మా నాన్న చూస్తే తిడతారనే భయంతో. ఎప్పుడూ ఒకటే సతాయింపు, ఎక్కడికైనా పోయి బ్రతకవచ్చు కదా అని. పగలనక రాత్రనక చెమటోడ్చి కష్టపడి కంటి నిండా నిద్రపోకుండా కడుపు నిండా తినకుండా ఆమె నేను కూడబెట్టిన డబ్బుతో ఒక్కొక్క ఇటుక పేర్చి కట్టిన ఈ ఇల్లు ఆమె జ్ఞాపకాలు. చివరి క్షణాలలో ఆవిడను పడుకోబెట్టిన ఈ ఇల్లు విడిచి వెళ్ళడానికి మనసు నా మాట వినడం లేదు, అడుగు ముందుకు వేయనీయడం లేదు. కానీ ఏం చేయను, కోడలి బంగారం దొంగలించానని నెపంతో దొంగ అనే ముద్ర వేశారు. కొడుకు కోపడ్డాడు, ఇంకా నయం కొట్టలేదు. అదే నా అదృష్టం. ఇంకా అక్కడ నిలబడితే అది కూడా జరగవచ్చు. తండ్రిపై చేసుకున్న కొడుకు అనే అపవాదు వాడికి రాకూడదని బయటకు వచ్చాను. నాకు చావంటే భయం లేదు, అయినా నేను బ్రతికి ఎవరికి ఉపయోగం, ఎవరికోసం బ్రతకాలి అని ఆయన భోజనం మధ్యలోనే లేచిపోయారు. తన వద్దనున్న 10 రూపాయలు యజమాని ముందు పెట్టారు. యజమాని వద్దు, మీ దగ్గరే ఉండనివ్వండి అన్నాడు. ఎప్పుడైనా మీరు ఇక్కడికి రావచ్చు, మీకు భోజనం ఎప్పుడూ ఉంటుంది అని చెప్పాడు. అయితే ఆ వ్యక్తి 10 రూపాయలు అక్కడ పెట్టి చెప్పాడు, చాలా సంతోషం మీ ఉపకారానికి, ఏమీ అనుకోకండి, ఆత్మాభిమానం నన్ను విడవడం లేదు, వస్తాను అంటూ ఆయన చిన్న మూట తీసుకుని గమ్యం తెలియని బాటసారిలా వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి నా మనసుకి చేసిన గాయం నేటికీ మానలేదు. అందుకే అంటారు, ప్రతి పచ్చని ఆకు ఏదో ఒకరోజు పండుటాకు అవుతుందని. పండుటాకు లాంటి పెద్దలను పువ్వులలో పెట్టి చూసుకోవాలని, లేకుంటే మనకు అలాంటి ఒకరోజు వస్తుందని ఎవ్వరూ చింతించడం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.